ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యుద్ధకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. యోహాను సువార్త 6:45. సహోదరీ సహోదరులారా, దేవుడే మన ఉపదేశకుడు. దేవుని దగ్గర నేర్చుకునే ప్రతి వ్యక్తి క్రీస్తు దగ్గరకు వస్తాడు. క్రీస్తును తన రక్షకుడుగా ప్రభువుగా నమ్మకుండా దేవుడు నా ఉపదేశకుడు అని అనడం వ్యర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని. ప్రియులారా, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును అని. సహోదరి సహోదరులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, మనము విధేయులగు పిల్లలమై మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరింపి ప్రవర్తింపక మనలను పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులమై ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ వాసించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.